మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 19వ తేదీ అనగా నవంబర్ 19, 2018న కార్తీక సోమవారం మరియు మహిమాన్వితమైన ప్రబోధిని ఏకాదశి. ఈ రోజు రెండు పుణ్యదినాలు కలిసి వచ్చిన మహాపర్వదినం. ఇలాంటి రోజు కోసం చాలా మంది ఎదురు చూస్తారు. కార్తీక సోమవారం ఆ మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది. అదేవిధంగా కార్తీక మాసం శుక్లపక్ష ఏకాదశి ఆ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ మహాశివుడికి మరియు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన రోజు ఒకే రోజు కావటం భక్తులకు పండుగే. ఈ రోజు సమస్త పాపములు పోగొట్టే మహిమాన్వితమైన రోజు. కార్తీక మాసమంటే శివుడికి విష్ణువుకి ప్రీతికరమైన మాసం కాబట్టి ఈ మాసంలో వీరిద్దరినీ ఆరాధించటం వల్ల అన్ని శుభాలే జరుగుతాయి. ఒకసారి శ్రీకృష్ణ భగవానుణ్ణి ధర్మరాజు ఇలా అడుగుతాడు, శ్రీకృష్ణ, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి, ఆ రోజు మహత్యం గురించి వివరించండి అని అడుగుతాడు. దానికి శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ధర్మరాజా, సమస్త పాపములను పోగొట్టే పుణ్యాన్ని ప్రసాదించే ప్రబోధిని ఏకాదశి గురించి చెప్తాను విను అని ఇలా చెప్తాడు. శ్రద్ధగల మానవులు తన జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాస దీక్షను తీసుకోవాలి. ఇలా ఈ రోజు ఉపవాస దీక్ష తీసుకుంటే 1000 అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం, అంతేకాదు 100 రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది. ఈ రోజు ఒక్క పూట భోజనం చేసి వ్రతమాచరిస్తే ఒక్క జన్మలో చేసిన పాపాలన్నీ నశిస్తాయి. పూర్తిగా ఉపవాసం ఆచరిస్తే 7 జన్మలలోని పాపాలన్నీ పోతాయి. అదేవిధంగా ఈ రోజు ఉపవాస దీక్ష తీసుకుని శివకేశవులను ఆరాధిస్తే గత జన్మలో చేసిన పుణ్యము 1000 రెట్లు పెరిగి అంత్యమున స్వర్గప్రాప్తి కలుగుతుంది. ఎవరైతే ఈ ప్రబోధిని ఏకాదశి రోజు ఉపవాసం ఉంటారో అలాంటి వారి చనిపోయిన పూర్వీకులు, అంటే వారి పితృదేవతలు నరకంలో ఉంటే వారికి విముక్తి కలిగి వైకుంఠం చేరుకుంటారు. ఈ రోజు ఉపవాస దీక్ష తీసుకున్న వారి జన్మ ధన్యమవుతుంది. ఇలాంటి వారు చేసిన ఘోర పాపాలన్నీ నశించి పుణ్యం లభిస్తుంది. ఈ రోజు ఇలా ఉపవాస దీక్ష తీసుకున్న వారు పవిత్రులై సంపద వృద్ధి అవుతుంది. సూర్య చంద్రగ్రహణముల సమయంలో చేసే పుణ్యకర్మలకు ఎంత పుణ్యం లభిస్తుందో అంతకంటే రెట్టింపు ఫలితం ఈ రోజు ఉపవాస దీక్ష వల్ల లభిస్తుంది. కాబట్టి ధర్మరాజా, ఈ రోజు తెల్లవారుజామున బ్రాహ్మి ముహూర్తంలో లేచి స్నానాదులు ముగించుకొని పూజాగృహమును శుభ్రం చేసుకొని నిత్య పూజ ముగించుకొని ఉపవాస దీక్షను తీసుకోవాలి. ఈ రోజు శివకేశవులను మనసులో ధ్యానిస్తూ రాత్రి జాగరణ చేస్తే అనంత ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు తులసిమాలను శ్రీ మహావిష్ణువు పటానికి సమర్పిస్తే కలుగు పుణ్యం వర్ణనాతీతం. ఈ రోజు తులసి మొక్కను భూమిలో నాటి నీరు పోస్తే వైకుంఠవాసం కలుగుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెప్తాడు. అదేవిధంగా ధర్మరాజా, ఈ ప్రబోధిని ఏకాదశి వ్రతం గురించి విన్నా చదివినా చెప్పినా 1000 గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని చెప్తాడు. కార్తీక సోమవారం ఉదయం స్నానమాచరించి మొదటిగా దీపారాధన చెయ్యాలి. అనంతరం శివునికి అభిషేకం చేయిస్తే నిత్య సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం. కార్తీక సోమవారం విశిష్టత గురించి కార్తీక పురాణంలో వివరించటం జరిగింది. ఒకసారి జనక మహారాజు వశిష్ఠ మహామునిని కార్తీక మాసం గురించి వివరించమని కోరగా అందులో భాగంగా కార్తీక సోమవారం పవిత్రత గురించి జనక మహారాజుకు ఇలా చెప్తాడు, జనక మహారాజా, కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించేవారు శివానుగ్రహం పొంది చివరకు కైలాసాన్ని చేరుకుంటారు. కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం రోజైనా సరే స్నాన జపాదులను ఆచరించిన వారు 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. ఈ కార్తీక సోమవారం రోజు ఈ 6 పద్ధతుల్లో ఒక్క పద్ధతిలో కార్తీక సోమవార వ్రతం ఆచరించిన వారి జన్మ ధన్యమవుతుందని వివరిస్తాడు. అందులో మొదటిది, శక్తిగలవారు కార్తీక సోమవారం రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి. దీనిని ఉపవాసం అంటారు. ఇది సాధ్యం కాని వాళ్ళు రెండవది. స్నానదాన జపాలను యథావిధిగా చేసుకుని మధ్యాహ్న భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి. దీనిని ఏకభక్తము అంటారు. ఇది సాధ్యం కాని వాళ్ళు మూడవది. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తరువాత భోజనం చెయ్యాలి. దీనిని నక్తము అంటారు. ఇది కూడా సాధ్యం కాని వాళ్ళు నాలుగవది. భోజనానికి తాము ప్రయత్నించకుండా
ఎవరైనా వారికి వారుగా పిలిచిపెడితే మాత్రమే భోజనం చెయ్యాలి. దీనిని అయాచితము అంటారు. ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది, ఈరోజు స్నానమాచరించి శివ పంచాక్షరి మంత్రాన్ని జపించటం. దీనిని స్నానము అంటారు. మాకు జపించటం చేతకాదు, తెలియదు అన్నవాళ్లు చివరది ఆరవది అయినా ఇది చేసినా చాలు. కార్తీక సోమవారం రోజు నువ్వులను దానం చేసినా సరిపోతుంది. దీనిని తిలాదానము అంటారు. ఈ ఆరింటిలో ఖచ్చితంగా ఏదో ఒకటి ఆచరించాలి. ఏది కూడా ఈ కార్తీక సోమవారం రోజు ఆచరించకుండా ఉంటే అలాంటి వారు 8 యుగాల పాటు కుంభీపాక రౌరవాది నరకాల్ని పొందుతారని జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెప్తాడు. అంతేకాదు, కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం రోజు కూడా పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే తప్పనిసరిగా శివానుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగి శివ సాయుధ్యాన్ని పొందుతారని వశిష్ఠ మహాముని జనక మహారాజుతో చెప్తాడు. అంతటి పవిత్రమైనది కార్తీక సోమవారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.